నా వలపుల రాణి, నా ముద్దుల గుమ్మ. భైరవి తలుపు తీయమ్మా, వస్తున్నా అమ్మా వస్తున్నా. ఏమిటమ్మా ఏం చేస్తున్నావే లోపల? ఏమి లేదమ్మా, ఏం కాచుకుపోతే చదువుకుంటూ కూర్చున్నాను. ఆహా, చదువుకుంటూ కూర్చున్నావా? అవునమ్మా. ఏమిటమ్మా వెతుకుతున్నా? వెతుకుతున్నానా? అబ్బే ఏమి లేదే. ఏమీ లేదంటే గదంతా కళ చూస్తున్నా? ఏమిటో చెప్పమ్మా. ఏమిటో నాకే బోధపడ్డా లేదు. నీ పెళ్లిళ్ళు కాలేదన్న ఆరాటంలో జ్ఞాపక శక్తి బొత్తిగా పోయింది. అమ్మా వంకింట్లో ఉందేమో, వెళ్ళి చూడమ్మా. అది నిజే, అక్కడే ఉందేమో. అమ్మా ఏమిటమ్మా? ఆకలి వెళ్తుందే, త్వరగా వంట చేసి పెట్టవే. అలానే వంట చేసి పిలుస్తాను, అందాక చదువుతూ కూర్చో. అలాగే అమ్మా. మా అమ్మ బంగారమ్మా, త్వరగా వెళ్ళమ్మా. పిచ్చి తండ్రి, త్వరగా వంట చేయాలి. అలానే. భైరవి కడుపు మండిపోతుంది, దారులు ఏమన్నా ఉన్నాయా? ఊర్లు ఉన్నాయి, కావాలా? నాకొద్దు. నేనేమో అనుకున్నా, నీవు చమత్కార చక్రవర్తులే. నీకంటేనా? నన్నేమో ఈ పెట్టులో నెట్టావు, మాయ మాటలు చెప్పి నీ అమ్మని బుట్టలో పెట్టావు. రేపు పెళ్ళయ్యాక నన్ను మాత్రం బుట్టలో పెట్టకే. అది కాదమ్మా, ఇక్కడ ఏదో తప్పుడైంది. నీ అమ్మ ఎలుకలంటేను? అవునన్నా, పెద్ద ఎలుక నా గదిలోకి వచ్చిందన్నా. నాకంటబడితే ఈ కరెక్ట్ అయ్యున్నట్టండి. చూడలేదమ్మా, చూడలేదు. ఆ ఎలుక, ఆ ఎలుక ఇక్కడ మంత కింద దూరిందే చూస్తాను. అగ్నిహోత్రం లాంటి నా కూతురు అనుమానిస్తావా? తప్పు ఒప్పుకో. తప్పేలేదు, తప్పే నీ మాటే. నీదో ఇదిగో ఇంకోసారి అనుమానించావా? ఈ దారి నీ పాలిట మహేశాసనం అర్థం అవుతుంది, జాగ్రత్త. అంత పని చేయకు, నువ్వు నువ్వుగానే ఉండు. నేను పోతా చెట్టు దగ్గరికి. ఇందా పో. ఏమ్మా పిచ్చి తల్లులు, కన్న తండ్రి నీలా పని ఎంతలా వేస్తున్నాడు, సిగ్గు లేకపోతే సరి. అగ్రజ, యాగమేదో చెయ్యి సంకల్పించావట? అవును. ఏమది? అల్పబుద్ధి గల శివునకు ఏ భాగము లేని సంస్కార యాగం, ఈశ్వరుడు లేని యాగమా? సోదర, సర్వ జగత్తుకు మార్గదర్శకుడు కావలసిన నీవే, ఇటువంటి అధర్మ మార్గమును అనుసరించడం తగునా? శాంతసులైన పూర్వులు నిర్ణయించిన దానికి మనం కూడా బాధితులవడం అవివేకం. ప్రపంచానికి సృష్టికర్త బ్రహ్మ, పోషణకర్త మహావిష్ణువు, సర్వనాశనకర్త ఈ రుద్రునకు యాగంలో ఆవిర్భాగమా? అలా అనుకు సోదర. ఆదిదేవుడైన సదాశివుడే ప్రపంచానికి తలమానిక వంటి వాడు, అఖండ శక్తి సంపన్నుడు. ఆ చంద్రమౌళిని నీవెంత తులకన చేసినా, ఎంత దూషించినా నీ అందున్న ప్రేమ చేత సహిస్తున్నాడు. ఆ మహామహుని సహన శక్తినే ఇంకా పరీక్షించకు, ఆ దయామయిని తృణీకరించి నాశనం చెందకు. నారదా, పిరికి పందలు ప్రాణభీతిచే ఆశయ సంకల్పాలను విడిచిపుత్రు గాని, ఏది జరిగినా సరే ఈ దక్ష సంకల్పం నెరవేరవలసిందే. నేను ఈ యాగాన్ని జరిపించే తీరుతాను. అంతటి మహామహుడివే కావచ్చు, కాని సోదరా, యాగం నీ వక్తన వలనే జరిగేదా? నీ సంకల్పం అందరూ ఆదరించాలి, ఆమోదించాలి, నీతో సహకరించాలి. సహకరించిన వారు నా శాపాగ్నికి ఆహుతవుతారు. నా ఆహ్వానాన్ని తిరస్కరించగల ధైర్యం తపోనిష్టాగరిష్ఠమైన మానుషులకే కాదు, ఆ బ్రహ్మాది దేవతలకే లేదు. నారద, ఏ ఆటంకమే రాని, నేను ఈ యాగాన్ని జరిపించే తీరుతాను, జయప్రదంగా జరిపించి తీరుతాను. నారాయణ్. ఎందులకి విచారం దేవి? నేను చేయబోయే యాగానికి చంద్రుణ్ణి, మన దత్తపుత్రికలందరినీ ఆహ్వానించబోతున్నాను. మన అల్లుని మహాదేవుని, అమ్మాయి సతీదేవిని కూడానా? వీల్లేదు దేవి, వారిని ఆహ్వానించుటకు వీల్లేదు. చేయనది నిరీశ్వర యాగం అన్న సంగతి మర్చిపోకు. పోనీ కుమార్తె సతీదేవిని నా పిలవకూడదా స్వామి? సతీదేవి ఆ విశ్వాసఘాతకు గాను మన కూతురే కాదు, మర్చిపో.
అల్లారు ముద్దుగా పెంచిన సంతానాన్ని హృదయమున్న వారెవ్వరూ మర్చిపోలేరు. మగవారు గుండె రాయి చేసుకోగలరేమో కాని ఆడవారికి అది అసాధ్యం స్వామి. దేవి, ఈ విషయంలో నీవెంత విలపించినా నిష్ప్రయోజనం. ఆ కులఘాతకురాలను పిలిపించమండం తప్ప మరి ఏదైనా సరే కోరుకో. నీ వాంఛ సఫలం చేసి నిన్ను సంతోష పెట్టాను దేవి. సంతోషం? ఇంకెక్కడి సంతోషం? కన్న కుమారులపై ఆగ్రహించి వాళ్లను దూరం చేశారు. ప్రాణ సమానంగా పెంచిన ఏకైక పుత్రికను చూడాలని కాంక్షిస్తూ ఉన్న నాకు ఆ భాగ్యం లేకుండా చేస్తున్నారు. ఇంకెక్కడే స్వామి నాకు సంతోషం? దేవి, నీ మనసు నొప్పించడం నాకు మాత్రం సంతోషమా? నీకోసం, నీ సౌఖ్యం కోసం ఏమైనా చేస్తాను. నీ కన్న కొడుకులను ఎక్కడున్నా సరే వెతికించి రప్పిస్తాను. కాని నిండు సభలో నన్ను ధిక్కరించిపోయిన ఆ సతీ శంకరులను మాత్రం క్షమించను, క్షమించలేను. స్వామి. తండ్రి నమస్కారం. సకలకలామ తల్లి ప్రణామం. ఏమిటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? యాగానికి వెళ్ళలేదా? యాగమా? అవును. ఎక్కడన్నారదా? ఎవరు చేస్తున్నారు? సరి సరి, మీకింకా ఆహ్వానమే రాలేదన్న మాట. నారాయణ, ఇంతవరకు ఎవరు కని విని ఎరుగనట్టి మహాత్తర యాగం. ఎవరు నారదా? ఇట్టి సవరణము చేయ సంకల్పించినది. ఇంకెవరికంత ధైర్యము తెగువ ఉంటుంది తల్లి. ప్రజాపతి సార్వభౌముడు దక్షుడే సంకల్పించాడు. ధర్మ విరుద్ధమైన నిరీశ్వర యాగం చేయ నిశ్చయిస్తాడా? కృతజ్ఞ. ఈశ్వర ద్వేషం తగదని వాని ఎన్నో పర్యాయంగా హెచ్చరించాను, కాని వాని బుద్ధి మారలేదు. వినాశాన్ని వరించబోయే వానికి హితోపదేశాలు రుచిస్తాయా? అడుగు, మహాకేశ్ గారు దయచేస్తున్నారు. పురాణ దంపతులకు నమస్కారాలు. స్వాగతం. మహాకేశ, నీ ఆగమనానికి కారణం మీ పుత్రుడు దక్ష ప్రజాపతి మహాయజ్ఞం ఒకటి చేయ సంకల్పించి పూజ్యులైన మిమ్ములను ఆహ్వానించవలసిందని నన్ను ఆజ్ఞాపించాను. ఎందుకు? నిరీశ్వర యాగం వీక్షించి హర్షించమని ఆ ఈ ఆహ్వానం? మహాకేశ, ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నులైన మీ మహర్షులు దీనిని ఎలా అంగీకరించారు? అంగీకరించక ఏం చేస్తారు? శాపానుగ్రహ సమర్థుడు కదా దక్ష ప్రజాపతి. నారద, వినాశకాలే విపరీత బుద్ధి. దురహంకారి అయిన దక్షునకు అంతిమకాలం ఆసన్నమైంది. మహాకేశ, త్రిమూర్తుల్లో ఏ ఒక్కరిని అవమానించినా తగ్గిన వారిని కూడా అవమానించినట్లు. కనుక అజ్ఞానికి మా అసమ్మతిని తెలియజేయి. మేము ఈ యజ్ఞానికి రాదలుచుకోలేదు. చిత్తం సెలవు. నారాయణ. మహానుభావ, మంత్రం అంటే మీదే మంత్రం. మీరు చెప్పినట్లు అక్షరాల జరిగింది. ఆ అమ్మాయి నాతో ఎంతో ప్రేమగా మాట్లాడింది. నిజమే స్వామి, నిజమే. వచ్చినట్టు కూడా తొలగిపోయింది. నేను ఆ అమ్మాయి గదిలో ఉండగా పానకంలో పుడగలాగా వాళ్ళ నాన్నొచ్చాడు. నేను నా చిలకతో పక్క గదిలో మాట్లాడుతుండగా వాళ్ళ అమ్మ వచ్చింది. ఆ అమ్మాయి తెలివైంది కనుక నన్ను మంత్రం కింద దాచేసింది. ఎంత మోసం! లోపల చప్పుడేమిటమ్మా అని వాళ్ళ నాన్న వచ్చి అడిగితే ఎలక నాన్న అంది. ఆ చెలక ఎంత మోసం! ఆ తెలివి తక్కువ దద్దమ్మ నమ్మేశాడు. వాడి బెల్లం వచ్చి అమాంతంగా వాడి మీద విరుచుకుపడింది. సరే గాని స్వామి, ఈ వరహాలు తీసుకొని ఆ రెండో మంత్రం చదివి వాళ్ళని పెళ్లి కొప్పించండి. మీకు పుణ్యం ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా కొప్పుకునేటట్టు ఘాటైన మంత్రాలు చదవండి. చదువుతా చదువుతా ఇంత గమనించండి. అదేవిడు స్వామి, మా మీద మండిపడిపోతున్నారు. మీ మీద కాదు, అడ్డు వచ్చిన వాళ్ళ మీద. మీరు ఇంటికి వెళ్ళండి, ఇక్కడ మంత్రాలు చదువుతాం. చదవండి చదవండి, మా పెళ్లి సాక్ష్యం అయ్యేటట్టు గట్టిగా చదవండి. అవుతుంది అవుతుంది, మీ పెళ్లి తప్పకుండా అవుతుంది. మహాభాగ్యం. స్వామి కోపంలో రావడం మర్చిపోయారు, తప్పకుండా మా పెళ్లికి రండి. మంచి మంచి బొబ్బట్లు ఇప్పిస్తారా? నా ఇంటికి ఎక్కడ పెట్టారా? మీ చర్మ నిలువులో ఉంచేస్తాను. అయినా వాళ్ళని ఏం ప్రయోజనం? నేను ఎంత చెప్పినా నమ్మక. జ్యోతులు తిరిగి నా ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడే పోయిదాన్ని పుట్టికెళ్తాను. మొగుడు చెప్పిన మాట వినక ముందుగా వాదిస్తావా? అమ్మాయిని అనుమానించాలని నన్ను దూషిస్తావా? చావు గుడ్డి చెవులు మూస్తాను. నీ యోగ్యత, నీ కూతురు యోగ్యత ఇప్పుడే చూపిస్తాను. భైరవి, భార్గవి, నాకంతా తెలుసు. మీ గుర్తంతా బయటపడింది. మీ దొంగ ప్రియులతో మర్యాదగా బయటకు వస్తానన్నారా? లేకపోతే మీ నాన్న నన్ను చాపేటట్టున్నాడు. అమ్మకేం తెలీదు. తప్పు మీది కాదు, మాది కాదు. తప్పంతా మామయ్యది. ఎవరా మామ? తప్పు నాదే. అక్షరాల మీది ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మమ్మల్ని అడ్డగించి చేతిలో ఉన్న నాలుగు వర్గాలు కాజేసి రెండు కుప్పులిచ్చి
ప్రేమించండి నాయన అని చెప్పింది మీరు కదా మామయ్య. నిన్ను పచ్చడి చెయ్యా, ఇదంతా నువ్వు చేసిన నిర్వాహమా? ఊరు పేరు తెలియకుండా పంప ఉంచి పైగా నన్ను కొట్టడానికి వచ్చావా? సిగ్గు లేకపోతే సరి. ఓపడకత్తయ్యా, నా కూతురు మీకు పెళ్లి చేయండి. మా నాన్న శివద్వేషతే మమ్మల్ని దండిస్తారా? మాకు ఏ ద్వేషాలు లేవు మామయ్యా. నాన్న, మీ భర్తల్ని మీరే వెతుక్కుండా ఆనాడు చెప్పారుగా, మీ మాట విని వీరిని వరించాం, వీరినే పెళ్లి చేసుకుంటాం. మీరు వీల్లేదంటే ఏ నుయ్యో గొయ్యో వెతుక్కుంటాం. అయ్యయ్యో, అంత పని ఎందుకమ్మా? ఏమండి, నా పిల్లలు కూడా నాలాగే భర్తను ఎన్నుకున్నారు. ఈ సంబంధం అమ్మాయిలకి నాకు ఇష్టం, మీరేమంటారు? అయితే నాకు ఇష్టమే. అయితే వెంటనే పెళ్లి చేసేద్దాం. అలాగే. నమస్కారం ప్రభువులు. ఎవరు? దక్ష ప్రజాపతుల వారి సేవకుణ్ణి. ఏం కావాలి? మీ నాన్నగారు యాగం చేయబోతున్నారు, మిమ్మల్ని తక్షణం తీసుకురమ్మని ప్రభు వారి ఆజ్ఞ. వీల్లేదు, నాన్నగారిని అక్కడ యాగం చేసుకోమను, మేము ఇక్కడ పెళ్లి చేసుకోబోతున్నాం. చూడు, కావాలంటే 2 దినాల పాటు నువ్వు కూడా ఉండి బొద్ద నిండా విందారగించి వెళ్ళు. తృప్తిగా మేము రాము, కానీ నీ దారి నువ్వు చూసుకో, వెళ్ళు.